हेलो व्यूअर्स वेलकम टू कॉम्पिटिटिव बाइट्स पे भरत ईरोज मे मुंदुकु आईडीबीआई बैंक नुंची भारी नोटिफिकेशन अयिते विडुदल इंश्योरेंस वच्चेसी मनकु 650 असिस्टेंट मेनेजर उद्योगाल कोसम अयिते ऑफिशियल नोटिफिकेशन रिलीज चेशारु वीळ्ळु वच्चेसी मणिपाल यूनिवर्सिटी तो टैअपय्यि मीकु पीजीडीबीएफ अने ट्रेनिंग कोर्स अदि पिच्चि वेंटने जॉब अयिते इव्वडं जरुगुतुंदि आ कोर्स कंप्लीट अयिन तर्वात पीजीडीबीएफ अंटे पोस्ट ग्रैजुएशन इन डिप्लोमा इन बैंकिंग एंड फिनेंस अने कोर्स वन इयर अयिते मणिपाल यूनिवर्सिटी तो टाइप अयि उंटुंदि स्टूडेंट्स 9 मंथ्स क्लासरूम ट्रेनिंग उंटुंदि 3 मंथ्स अयिते इंटर्नशिप उंटुंदि स्टूडेंट्स ऑन फील्ड सो ई जॉब अयिते असलु मिस्यूज चेसुकोकंडि एंदुकंटे नेनु कूडा ICICI बैंक लो पीओ प्रोग्राम चेसि ई रोजु गवर्नमेंट बैंक लो सीनियर मेनेजर गा वर्क चेस्तुन्नानु सो ई आपर्चुनिटी असलु मिस्यूज चेसुकोकंडि ई पीजीडीबीएफ अने ट्रेनिंग कोर्स की कावाल्सिन एडुकेशन लोन कूडा ఐడిబిఐ बैंक वाले प्रोवाइड चेस्तारु ఆ రీపేమెంట్ వచ్చేసి వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక మీ శాలరీలో నుంచి రీపేమెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది కట్ అవుతా వస్తుంది స్టూడెంట్స్. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూజ్ చేసుకోకండి. లోన్ రాదు అది అనుకోకండి. లోన్ అయితే వాళ్ళే గ్యారంటీగా సెలెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సెల్ఫ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు. మీ పేరెంట్స్ కనుక బాగా డబ్బున్న వాళ్ళైతే వాళ్ళు ఫండింగ్ చేస్తే కూడా ఇబ్బంది లేదు. కేవలం ఒకే ఒక రాత పరీక్ష ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మీరు కనుక రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కనుక క్వాలిఫై అయితే మీకైతే పీజీడీబీఎఫ్ ట్రైనింగ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మణిపాల్ యూనివర్సిటీలో. అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇనిషియల్ శాలరీ వచ్చేసి వన్ సెలెక్ట్ అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక 36,000 పర్ మంత్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, అస్సలు మిస్యూస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆఫీషియల్ వీడియో స్టూడెంట్స్. చూసుకుంటే కనుక మనకు ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అడ్మిషన్స్ టు ఐడిబిఐ బ్యాంక్ పీజీడిబిఎఫ్ 2021-22 అని. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22 ఆగస్ట్ అయితే ఉంది స్టూడెంట్స్. వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ పీ పేమెంట్ కూడా మీకు 22 ఆగస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి అయితే నేను తెలియజేస్తాను. ఐడిబిఐ బ్యాంక్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. పీజీడిబిఎఫ్ ప్రోగ్రామ్ త్రూ మణిపాల్, బెంగళూరు అండ్ నిట్టి అండ్ గ్రేటర్ నోయిడా వాళ్ళతో టైఅప్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కేవలం ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది 60% మార్క్స్తో, అలాగే 55% మార్క్స్తో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ అని చెప్పడం జరిగింది యాజ్ ఆన్ 1 జూలై 2021. సారీ, చూసుకుంటే డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 4 సెప్టెంబర్న ఉంటుంది స్టూడెంట్స్. వెంటనే అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ కనుక చూసుకుంటే 650 ఉన్నాయి స్టూడెంట్స్. అన్రిజర్వ్డ్ 6265, ఎస్సీ 97, ఎస్టీ 48, ఈడబ్ల్యూఎస్ 65, ఓబీసీ 175, పీడబ్ల్యూ క్యాండిడేట్లో 7676 అనే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్యూస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ జూలై 1 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏజ్ క్రైటీరియా గురించి డిస్కస్ చేసుకుందాం. మనకు వచ్చేసి రిలాక్సేషన్ చూసుకుంటే 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఉంది, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పర్సన్స్ విత్ డిసబిలిటీ 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఉంది స్టూడెంట్స్. అలాగే 1984 రైట్స్లో ఎవరైతే గాయపడ్డారో, పేరెంట్స్ కోల్పోయారో వాళ్ళకు కూడా 5 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు పోస్టేజ్ ఛార్జెస్ వచ్చేసి ఫీజ్ అండ్ పోస్టేజ్ ఛార్జెస్ ఎస్సీకి పీడబ్ల్యూడీ వచ్చేసి 200, అలాగే 1,000 రూపీస్ వచ్చేసి అందరికీ స్టూడెంట్స్. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డీటెయిల్డ్ గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది 10 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది, అలాగే 22 ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్ ఉంటుంది స్టూడెంట్స్. ఎలా అప్లై చేయాలనేది క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అది చూసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ మ్యాక్సిమం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ మ్యాక్సిమం. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ మ్యాక్సిమం. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అయిన 60 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటున్నాయి స్టూడెంట్స్. టోటల్గా మనకు 2 అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది పేపర్ అయితే, ఐబీపీఎస్ లాగా అయితే ఉండదు స్టూడెంట్స్. సో మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. చూసుకుంటే 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్, పెనాల్టీ. అలాగే మనకు ఈ రిజల్ట్ వచ్చేసి వెంటనే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఒక 1 వీక్ లేకపోతే ఇన్స్టాంట్గా కూడా ఇచ్చే అవకాశం అవుతుంది. 1 వీక్తో పాటు రిజల్ట్ ఇస్తారు, తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు ప్రోగ్రామ్ ఫీజు కనుక చూసుకుంటే 350,000 అయితే ఉంటుంది స్టూడెంట్స్, జిఎస్టీతో పాటు కంపల్కొని. అలాగే ఈ ఇన్స్టాల్మెంట్ వైజ్గా పే చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఫిక్స్డ్ షెడ్యూల్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్, ఇంక్లూజివ్ ఆఫ్ కోర్స్ ఫీజ్, లాడ్జింగ్, అలాగే బోర్డింగ్ అండ్ అదర్ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు.
సో అపార్ట్ ఫ్రమ్ ది అబోవ్ కోర్స్ ద ఎగ్జామ్ ఫీజ్ అండర్ గోయింగ్ వేరియస్ సర్టిఫికేషన్స్ కూడా మీరే భరించాలని చెప్తుంది ఇక్కడ. ఫినాన్సింగ్ లోన్ ఆప్షన్స్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ ఫినాన్స్ ద కోర్స్ ఫీజ్ బై అవైలింగ్ ఎడ్యుకేషన్ లోన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, మీకైతే ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి మీరు టెన్షన్ అసలు పడకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎమ్ఎల్మెంట్స్ చూసుకుంటే మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ 9 మంత్స్కి వచ్చేసి 2500 స్టైఫండ్ ఇస్తారు. అలాగే డ్యూరింగ్ ఇంటర్న్షిప్ 3 మంత్స్ వచ్చేసి 10,000 పర్ మంత్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అనే పొజిషన్లో ప్లేస్ చేస్తారు. మీకు వచ్చేసి అప్పుడు బేసిక్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ 36,000 పర్ మంత్ అయితే ఉంటుంది స్టూడెంట్స్ పే స్కేల్. అలాగే 63,840 వరకు అయితే వెళ్తుంది 17 ఇయర్స్లో. సో దాంతోపాటు అలయన్సెస్ రీఇంబర్స్మెంట్ పర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకుంటే మనకు ఇనిషియల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ విల్ బి ఆన్ ఏ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అని చెప్తున్నారు ఇక్కడ. దాని తర్వాత క్యాండిడేట్ విల్ బి పోస్టెడ్ ఎట్ బ్యాంక్స్ డిస్క్రిప్షన్ ఎట్ ఎనీ ఆఫీస్ ఇన్ ద బ్యాంక్ అని చెప్తున్నారు. సో ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు, ఇండియా విత్ ఇన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా సర్వీసెస్ బట్టి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే సర్వీస్ బాండ్ కనుక చూసుకుంటే మీకు వచ్చేసి మినిమం పీరియడ్ 3 ఇయర్స్ అయితే సర్వీస్ బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బాండ్ బ్రేక్ చేస్తే 2 లాక్స్ రూపీస్ అయితే బాండ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అలాగే మీరు వెళ్ళే ముందు ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ చేసి డ్యూస్ అన్ని రీపేమెంట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, రిజర్వేషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం స్టూడెంట్స్. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే కనుక క్లారిటీగా అయితే మీకు అర్థమవుతుంది. పెట్ కూడా ఉంటుంది, మీకు వచ్చేసి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉండబోతుంది స్టూడెంట్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదవండి, అది చదివితే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్, ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూస్ చేసుకోకండి. అనెక్షర్ 1 కూడా ఇవ్వడం జరిగింది, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉంటాయో దాన్ని బట్టి సెంటర్ ఎక్కడ కావాలనేది మీరు అప్లై చేసుకోండి. అనెక్షర్ 2 కూడా ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి, ఎలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎలా పెట్టాలి ఏంటనేది కూడా, స్కానింగ్ డాక్యుమెంట్స్ ఎలా ఏ సైజ్లో స్కాన్ చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అందరూ అప్లై చేయడం చేయండి. మీకైతే 22 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది కాబట్టి అప్లై చేయండి. మనకు వచ్చేసి కేవలం రిటర్న్ ఎగ్జామ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం మనకు చూసుకుంటే 650 వేకెన్సీస్ అయితే చాలా మంచి వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.